ఇంటింటికి అది రామాయణం ఉండనే ఉంటుంది ప్రతి ఇంట్లోనూ. మా దరిద్రం ఏంటంటే మా ఇంటి రామాయణం బజార్లోకి వచ్చింది. షర్మిలమ్మ పుణ్యమ అని చెప్పి మా ఇంటి రామాయణము బజార్కి ఇచ్చింది ఆమె భారతమ్మ గారిని. ఆ ఎంఓఈ కూడా దేనికి చేసినారు వాళ్ళు? నా ఆస్తులన్నీ కూడా అక్రమ కేసులు నా మీద పెట్టిన దానివల్ల నా ఆస్తులన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేతిలో, ఈడీ చేతిలోనూ, సిబిఐ చేతిలోనూ అటాచ్మెంట్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నేను ఆస్తులను నీకు బదలాయింపు చేయలేను. అయితే నీ పట్ల నా ప్రేమను కనపరిచేదానికోసం, నీకు నమ్మకాన్ని కలిగించేదానికోసం నేను ఇవ్వవలసిన ఆస్తులన్నిటిని కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పి ఒక ఎంఓఈ చేసి ఇచ్చినాడు ఆయన. ప్రేమతో ఆయన సంపాదించిన ఆస్తుల్లో నుంచి ఆ అమ్మ హక్కు ఏమీ లేదు, వాళ్ళ తండ్రి గారి సొమ్ము కాదది. ఆ ఎంఓఈలో కూడా ఇక్కడ కూడా ఉంది స్పష్టంగా, దాంట్లో రాసిన కూడా రాసినారు ఈ అగ్రిమెంట్లలో కూడా. ఒక కాలంలో నేను చదివినా ఏమని రాసినారు ఇందులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క అటాచ్మెంట్లోను సిబిఐ అటాచ్మెంట్ ఉండడం వలన ఈ ఆస్తులను బదలాయింపు చేసేదాన్ని కాదు, కాబట్టి నీకు నేను అగ్రిమెంట్ ఒప్పందం చేస్తా ఉన్నాను, ఈ కేసులు పరిష్కారం అయిన తర్వాత నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంతవరకు దీన్ని బదలాయింపు చేయకూడదు, చేస్తే గన న్యాయపరమైన కోర్టుపరమైన చిక్కులు నాకు వస్తాయని చెప్పి ఇందులో కాలం కూడా రాసినారు. ఎక్కడికెక్కడికి మాట్లాడతాను అంటే అన్నది అన్న మీద రాయి వేసినది కాదు, బాంబు వేయాలనే నీ ఉద్దేశం, చిట్ట చివరికి నీ ఉద్దేశం ఏంటంటే కదా జగన్మోహన్ రెడ్డి యొక్క అంతమే నీ లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా పతనం అయిపోయి సమాజంలో గౌరవాన్ని, అధికారాన్ని, విలువను పోగొట్టుకొని ఎంత బలహీనమైన పరిస్థితులకి మీ అన్న పోతే నీకు అంత సంతోషంగా ఉన్నట్టుంది తల్లి. నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఇది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన, ఆస్తులకు సంబంధించిన విషయం కాదు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి, తన చెల్లెల మీద ప్రేమతో, తన చెల్లెల మీద ప్రేమతో 100 సార్లు చెప్తా ఉన్నా, తన చెల్లెల మీద ప్రేమతో ఉచితంగా ఇస్తానటువంటి ఆస్తి, ఆ ఆస్తిని నువ్వు కేసులు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండాల్సిన ఆడబిడ్డవు, ఈ ఆస్తును బదలాయింపు చేస్తే అన్నకు ప్రమాదం అని తెలిసి అమ్మకు అబద్ధం చెప్పి ఆ సరస్వతి పవర్ ఇండస్ సంబంధించిన దాంట్లో కూడా ఎప్పుడైతే 49% వాళ్ళమ్మగారికి, విజయమ్మ గారికి ఆస్తిలో భాగాన్ని ఇస్తూ 51% వాళ్ళ అమ్మకు గిఫ్ట్ డీడి కింద ఇచ్చినాడు. అంటే కొంత శాతం గిఫ్ట్ డీడు, కొంత శాతం ఆస్తిలో అవకాశాన్ని, రెండు కూడా ఆయనకు సంబంధించినటి అమ్మ పేరుతో పెట్టి, ఇదిగోనమ్మా నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంది, ఇదిగో షర్మిలమ్మ నీకు అమ్మ మీద నమ్మకం ఉంది, ఈ సరస్వతి దానికి సంబంధించి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి అమ్మ పేరుతో నేను 49% ఇట్లా పెట్టాను, 51% గిఫ్ట్ డీడి పెట్టాను, 100% నీకే, మీ అమ్మ నీకు నమ్మకం కదా అని అమ్మ ద్వారా ఇచ్చిన ఆస్తి. ఇట్లా లేదు, నువ్వు శతాబ్దపు జోకన్యావు నీ అన్న మాట్లాడింది, నేను చెప్తా ఉన్నా ఈ శతాబ్దానికి సంబంధించిన చెల్లెలు నువ్వు. 100 సంవత్సరాల నుంచి వెనక్కి పోతే ఈనాటి వరకు నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లో ఏ కొంపలో ఉండదు, ఏ కొంపలో ఉండదు నీలాంటి చెల్లెలు. మా కర్మకు, మా దరిద్రానికి నువ్వు మాకు తోడైనావు తల్లి నువ్వు, మమ్మల్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకునేవు తల్లి నువ్వు. శతాబ్దపు జోకు కాదు, ఈ శతాబ్దానికి ఉండకూడినటువంటి చెల్లెలు నువ్వు జగనన్నకు. అన్నను జైలుకి పంపించాలనే, సర్వనాశనం చేయాలనే, అన్న ఎందుకు లేకుండా పోవాలనే, నీకు విపరీతమైనటువంటి ఆస్తులపైన ఆశ పెరిగింది తల్లి. మీ అన్న ప్రేమతో పిలిచింత డబ్బులు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా, 800 కోట్లు ఇస్తానంటే నీకు సరిపోలే. 1% కూడా షర్మిలమ్మ గారి వాదనలో న్యాయము లేదు. 1% కూడా కుటుంబానికి సంబంధించినటువంటి చెల్లెళ్ళు అందరూ కూడా గౌరవించే స్థాయి కాదు. ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాం, షర్మిలమ్మకు కానీ, విజయమ్మకి కానీ ఈ కుటుంబ సమస్యను వీధిలోకి ఈడ్చింది మీరు, షర్మిలమ్మ గారు బజారుకి ఈడ్చింది, షర్మిలమ్మ గారు అన్నను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంది, షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది, షర్మిలమ్మ గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం, ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే యా ఇంట్లో లేదు సార్ రామాయణము నాకు తెలియక అడుగుతా, నీ ఇంట్లో లేదు సార్ రామాయణం ముఖ్యమంత్రి గారు, నీ తమ్ముడు రామమూర్తి నాయుడు పరిస్థితి మెంటల్ ఎక్కి గొలుసులేసి కట్టేసినారు మీ తమ్ముడు ఇప్పుడు ఇంట్లో,
రూపాయి ఆస్తి లే, మీ అమ్మ పరిస్థితి, హైదరాబాద్లో ఉండే మీ అమ్మకి 5 ఎకరాల భూమి 100 కోట్లు అవుతుంది, పిల్లలకి ఇచ్చినావా, ఎవరికన్నా ఇచ్చినావా నువ్వు, బామర్దులు తోడళ్ళు వాడుకునే సమస్య, గాలి వదిలేసిన సమస్య, లక్ష్మీపార్వతి మీ సమస్యలు, జూనియర్ NTRకు నందమూరి వంశానికి ఉండే సమస్యలు, పవన్ కళ్యాణ్కు పిల్లలకు ఉండే సమస్యలు ఎన్ని చెప్పాలా, ఎంతమంది చెప్పాలా? ఇంటింటికి ఒక రామాయణం ఉంది, ఇంటింటికి ఒక రామాయణం ఉంది. మీ రామాయణాలు ఏ పొద్దు మేము సాక్ష్యపత్రికలో రాయలే, మీ రామాయణాలు ఏ పొద్దు మేము ప్రస్తావించలే. చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబం కుటుంబం ఆయనది. అసలు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెళ్ళు, ఏమి సంసారం, ఏమి కథ అంటే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, అంత రహస్యమా ముఖ్యమంత్రి గారు? నీ వంశ చరిత్ర, నీ వంశ వృక్షం గురించి ఎవరు తెలియదు, అంత గోప్యం ఎందుకని? స్పష్టంగా నీ గురించి నాకుండే అభిప్రాయం అయితే నీకు అహంకారము ప్లస్ అత్యాస ఈ రెండు కలిపితేనే శర్మిలమ్మ. విజయమ్మ గారికి చేతులెత్తి నమస్కరించి చెప్తానమ్మ తల్లి, మీ బిడ్డ గారి తల్లి, మాకు సంబంధించిన వాడు జగన్, మా ప్రాపర్టీ, మా ఆస్తి జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల ఆస్తి, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పుట్టినటువంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి, ఇక మీవాడు కాదు, మావాడు, మాకు సంబంధించిన వాడు. మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తించి ఆయన ఇబ్బంది పెట్టే సూత్రాలు ఉంటుండే దానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎంత గట్టిగైనా మాట్లాడతాం, ఎంత గట్టిగైనా వీధిలోకి వచ్చి మాట్లాడతాం.